ప్రైస్ ద లార్డ్, వెల్కమ్ టు నా స్నేహం యేసుతోనే. అందరూ బాగున్నారు కదండి? ఏం బాగుండడం లేండి అనుకుంటున్నారా? నిజమే కదండి. ఎక్కడ చూసినా, ఎవరితో మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, మొబైల్ ఆన్ చేసినా, వాట్సాప్ స్టేటస్లో అయినా, యూట్యూబ్ ఆన్ చేసినా, ఎక్కడ చూసినా కరోనా కరోనా సంచలన వార్తలు. మరి భయపడకుండా ఎలా ఉంటామంటున్నారా? కరోనాకు భయపడే దానిలో పదవ వంతు నరకానికి భయపడి ఉంటే? ఈ క్షణం వరకు ప్రాణంతో ఉండి ఈ చిన్ని వర్తమానం వినగలుగుతున్నావంటే ఆయన కృప మాత్రమే. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. విలాపవాక్యములు 3:22లో దేవుడు ఈ విధంగా ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నారో. కృప అంటే అర్హత లేనివాడు అర్హునిగా ఎంచబడటం. దేవుడు కృపగలిగినవాడైతే ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిగా మరణిస్తున్నారు గాని కృప చూపడం లేదెందుకు? ఆయన కృపకు కూడా హద్దులున్నాయి. ఆ హద్దులను నీవు దాటిపోతే ఆయన కృప ఉగ్రతగా మారబోతుంది. ఇప్పుడు జరిగింది అదే. దేవుడు న్యాయవంతుడు. అన్యాయాన్ని సహించరు, అన్యాయం చేయరు. నీ పట్ల కరుణ చూపడం ఎంతవరకు న్యాయమో అంతవరకు కరుణిస్తారు. అది నీవు దాటిపోతే ఆయన న్యాయమైన తీర్పును ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. కరోనా వైరస్ శోకనవసరం లేదు. ఆ వార్తలు వింటేనే గుండె ఆగిపోయి చచ్చిపోయేలా ఉన్నాం. కరోనా గురించిన భయంలో పదవ వంతు నరకం గురించి మనం భయపడి ఉంటే మన ఆత్మలను నరకంలో పడవేయగలిగినా లేదా నరకం నుండి తప్పింపగలిగినా దేవునికి భయపడి ఉంటే నేటి దినాన దేవుని ఉగ్రతకు గురి కావలసి వచ్చేది కాదేమో. ఆయన అనుమతిస్తే దానికి అడ్డుకట్ట వేసేదెవరు? ఆయన కన్నెర చేస్తే తాళగలిగిన వాడెవడు? దేవునిని పక్కన పెట్టి మనిషి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని భావించటం, అది మూర్ఖత్వమే అవుతుంది. అది ఎట్లాంటిదంటే సూర్యుణ్ణి అరచేతితో ఆపాలనుకోవడం వంటిది. అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మనకు అలవాటే కదా, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అన్నీ బాగున్నప్పుడు నచ్చినట్లు తిరుగుతాం, ఏదైనా వస్తే ఆయన కాళ్ళ మీద పడతాం. ఇప్పుడు చేయాల్సింది కూడా ఇదే. ఇక వేరే మార్గమంటూ ఏదీ లేదు. నీవు నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడితే కరోనా మరణం నుండి మాత్రమే కాదు, నిత్య మరణం నుండి కూడా తప్పింపబడతావు. పాపముల నుండి పశ్చాత్తాప పడకుండా మరణిస్తే ఫోటో కింద మాత్రమే రెస్ట్ ఇన్ పీస్. అట్లా కాకుండా పాపముల నుండి పశ్చాత్తాపడి కరోనాకు గురై మరణించినా సరే నీవు మాత్రం రెస్ట్ ఇన్ పీస్, నిత్య విశ్రాంతిలో ఉంటావు. చివరగా ఒక్క మాట, పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి ప్రభుత్వ మరియు వైద్య నిపుణుల సలహాలను సూచనలను పాటిస్తూ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ సమస్యలు కొని తెచ్చుకోకుండా, మరొకరికి సమస్యలు సృష్టించకుండా, క్రమశిక్షణ కలిగిన భారత పౌరులముగా, అంతకు మించి దేవుని పిల్లలముగా జీవించుటకు మన హృదయాలను సిద్ధపరచుకుందాము. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మిమ్మలను మీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.